నమస్తే సార్, మీ పేరండి? సల్లా సుబ్బారావు. సుబ్బారావు గారు, మీది ఎవరు సార్? మురుసుమల్లి. ఓకే సార్, మైలవరం నియోజకవర్గం కింద వస్తుందా? సార్, ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున కృష్ణప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు, అలానే వైసీపీ తరఫున తిరుపతిరావు గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంది సార్ ఇక్కడ పరిస్థితి? పరిస్థితి బాగానే ఉంది, బాగటం. ఇప్పుడు పేదోడు పేదోడు అంటున్నారు కానీ స్వర్ణాల అయినా సరే, ఇప్పుడు మామూలుగా అసెంబ్లీలో ఇచ్చింది మొత్తం కూడా సలహాదారులు మొత్తం ఉండేవారు అందరు పేదోళ్ళే కదా. అక్కడ ఉంది, అక్కడ ఎవరు ఉండోళ్ళు లేరు కదా, మరి అందరు పేదోళ్ళే. జగన్కి అందరు పేదోళ్ళలాగే కనపడతారు. ఎక్కడో ఒకసారి ఇచ్చి పేదోడు అంటే సరిపోతాయి ఏంటి? ఇప్పుడు తిరుపతిరావుకి ఇచ్చారు, బాగానే ఉంది. ఈ నియోజకవర్గం గురించి ఆయనకి పూర్తిగా అవగాహన ఉందనుకుంటున్నారు మీరు? అవగాహన ఉందా అనుకుంటే ఎక్కడో తీసుకు, మామూలుగా అవగాహన లేని వ్యక్తి అవునే కరెక్టే కానీ అయినా సరే కావాలని పేదోడికి ఇచ్చానని చెబుతున్నాడు కదా. నేనే జగన్ రెడ్డి నేను గెలిపిమంటున్నాడు కదా. ఆ సత్తా ఏదో కృష్ణప్రసాద్ గారు చూసుకుంటాడు. అది అంటే ఇంతకుముందు చాలామందితో మాట్లాడినప్పుడు వార్డు మెంబర్గా కూడా ఓడిపోయినటువంటి వ్యక్తి అతను, అతనికి ఇక్కడే తెలియదు ఇంకా మా నియోజకవర్గం గురించి ఏం తెలుసు అని చాలామంది చెప్పారు, మీరేమంటారు? నియోజకవర్గం గురించి అంటే ఇప్పుడు ఎక్కువ తిరిగిన వ్యక్తి అయితే కాదు, అయినా సరే ఇప్పుడు పక్కన ఉన్నారు కదా నేర్పడానికి, నేర్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, సలహాదారులు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి తిప్పుతూ ఉంటారు. కృష్ణప్రసాద్ పోటీకి పెట్టారు కాబట్టి దాన్ని ఏ విధంగానైనా జగన్ రెడ్డిని చూసి ఓటేయమంటున్నారు. స్వర్ణాల తిరుపతిరావుని చూసి వేయమంటలేదుగా, జగన్ రెడ్డి గారిని చూసి ఓటేయమంటున్నారు. గతంలో ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే తిరుపతిరావు అనే వ్యక్తిని జడ్పీటీసీగా చేసింది కృష్ణప్రసాద్ గారు అంటున్నారు. మరి ఈరోజు ఆయన్ని ఏకవచనంతో మాట్లాడతా అని ఇట్లా చేస్తున్నాడని అంటున్నారు, ఎంతవరకు ఇందులో వాస్తవం? ఎంతవరకు ఏముంది, మా పార్టీలోంచి పోయిన వాళ్ళందరూ అదే మాట కదా, కృష్ణప్రసాద్ గారిని అయినా అదే పాటలో నడిపిస్తున్నారు. ఇప్పుడు నాని చేసినా వంశీ చేసినా అందరు చేసినా అదే పాటలో నడిచారు కదా. ఇప్పుడు జగన్ రెడ్డి ఏం చేయమంటే అది చేస్తారు, తిట్టమంటే తిడతారు, కొట్టమంటే కొడతారు, లోనేయమంటే లోనేస్తారు. అందుకు తప్పేముంది, అభివృద్ధి ఏమైనా ఉందా లేకపోతే పాలన ఏమైనా తెలుసు అంటే అసలు జగన్ రెడ్డి తెలిపితే కదా ఇదంతా తెలియటానికి, ఆయనకే తెలియదు, ఇక పక్కన ఉండోడికి ఏం తెలుస్తుంది? ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల పరిపాలన, ఎలా అనిపించింది మీకు? అభివృద్ధి అంతా శూన్యం. ఏముంది కక్షలో కారణ్యాలు, ఏం చేశాడు బటన్ నొక్కాడు, బటన్ నొక్కితే వస్తానియో రావట్లేదు ఎవరికి తెలీదు, బటన్ నొక్కా బటన్ నొక్కా, బ్యాంకులు చుట్టూలు తిరగటం అటు ఇటు తిరగటమే సరిపోతుంది. బటన్ నొక్కే కారణాలకు కూడా దిక్కు లేదు. ఏముంది బటన్ నొక్కే బటన్, బటన్ ఏముంది ఎవరైనా నొక్కుతారు, పేదోడు నొక్కలేడు, ఉండోడు నొక్కలేడు, అడుక్కునేవాడు నొక్కలేడు, ఎవడైనా నొక్కుతారు. బటన్ నొక్కడం ఏముంది అలా? నియోజకవర్గంలో రోడ్లు కానీ ఈ మౌలిక వసతులు ఇవన్నీ ఎలా ఉన్నాయి సార్? ఏమీ లేవు, ఇంకోసారి వస్తే నడిచిపోవటమే, నడిచిపోతే ఆయి కదా, జగన్ రెడ్డికి ఏం ఖర్చు ఉంటుంది కదా, దేవుడు ఇచ్చిన 2 కాళ్ళతో వాళ్ళే నడిచిపోతుంటారు. ఏముంది మరి మీ నియోజకవర్గంలో ఓవరాల్గా చూసుకుంటే ఎలా ఉంది పరిస్థితి? మా నియోజకవర్గం అయినా అలాగనే ఉంది. కృష్ణప్రసాద్ గారు కొంత కొన్ని రోడ్లు మట్టుకు ఆడాడు చేపించాడు కానీ సొంత డబ్బులతో ఎవరైనా ఎంతవరకు చేపగలుగుతారు? ఎంత మెజారిటీ వస్తుంది సార్ ఇక్కడ? మెజారిటీ అనేది ఇప్పుడే ఏం చెప్పగలుగుతుంది, 25-30 ఏళ్ళు మెజారిటీ వస్తుంది కంపల్సరీగా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరండి? సీతారాములండి, మాదిరెడ్డిగూడ మండలం కొనప్రాజపర గ్రామం. సార్, మీ నియోజకవర్గంలో కృష్ణప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున, వైసీపీ తరఫున శరణాల తిరుపతిరావు గారు అనే వ్యక్తి పోటీ చేస్తున్నాడు. ఈ నియోజకవర్గం మీద అసలు అతనికి ఎంతవరకు అవగాహన ఉందని మీరు అనుకుంటున్నారు? ఎవరికండి తిరుపతిరావు గారు? తిరుపతిరావు గారు అంటే మాకు ఇప్పుడు ఏదో వచ్చారు కానీ ఇప్పుడు తెలుస్తుంది కానీ అంతవరకు అదివరకు అయితే పరిచయం లేదండి. వసంత్ గారు అంటే మైలవన్ కాన్స్టిట్యూన్సీలో గెలిచాడు, ఆయన ఇక్కడ ఎమ్మెల్సీ అది ఎమ్మెల్యే కాబట్టి అదివరకు అక్కడ గెలిచాడు. రాజకీయంగా ఈయనక నేపథ్యం ఉన్న వ్యక్తి, ఆయన నాన్నగారి దగ్గర నుంచి తెలుసు. మేము చదువుకునేటప్పుడు వసంత నాగేశ్వరరావు గారు హోంస్టే చేశాడు, వ్యవసాయ మినిస్టర్ చేశారు, ఆ రకంగా చేశాడు, ప్రజలకు సేవ చేస్తాడనే ఉద్దేశంతోనే అధిష్టానం ఇచ్చారు. ఇప్పుడు సామాన్యుడికి పెత్తందారులకి మధ్య యుద్ధం అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు, నిజంగానే అతను సామాన్యుడా? అతను వెనక ఎవరు లేరు అసలు ఇక్కడ నడిపించడానికి? ఎవరు సామాన్యులు అండి, ఎవరు లేరు, ఎందుకు లేరు సామాన్యులు? ఎంతైనా ఖర్చు పెడతా ఉంటున్నారు తిరుపతిరావు గారు, ఎవరు సామాన్యులు? ఆయన ఏదో చెప్తారు జగన్ గారు పావులుగా వాడుకోవటమే కానీ ఆంధ్రప్రదేశ్కి చేసింది ఏమీ లేదు. ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారా రాష్ట్రాన్ని, బీటెక్లు చేసుకునే వాళ్ళ ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు, మామిడికాయలు కొట్టడానికి వెళ్తున్నారు, ఏదండి పరిశ్రమలు అయ్యి ఇవాళ మొత్తం నిరుద్యోగం రాకుండా 10 సంవత్సరాల్లో మనకు ఉన్న భవిష్యత్తు కూడా మన పిల్లలకు మనం ఇవ్వలేము, జరిగేది అదేనండి. ఈ 5 సంవత్సరాలు కనుక డెవలప్ అయి ఉంటే మనం కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండేది, 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. అభివృద్ధి అనేది ఉందా అసలు ఏమన్నా? అసలు లేదు సార్, లేకపోతే వాళ్ళ మనం మన భారతదేశంలో అంత అట్టడుగు స్థాయి బీహార్ని మించి వెనక్కి వెళ్ళిపోయాం. ఏముందండి
ఏం చేశాడు, రోడ్లు చేశాడా, కంపెనీలు లేదు, కృష్ణప్రసాద్ గారు పరిశ్రమలు వచ్చాయా, ఏం చేశారు, ఏమన్నా పోలవరం కట్టాడా, రాజధాని కట్టాడా, ఉన్న పరిశ్రమలు తీసుకెళ్ళిపోయాడు, బయటికి పంపించేశాడు, నా వాటా ఎంత, నాది ఎంత, నాకేమిస్తావని. అలా ఆ విధంగా ఎలా డెవలప్ అవుతాం, మన పిల్లలకి మన భవిష్యత్ ఏంటి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి. ఇప్పుడు ఒకవేళ అతను ఇక్కడ గెలిస్తే అసలు ఈ నియోజకవర్గాన్ని ఏమన్నా అభివృద్ధి చేయగలరా తిరుపతి రావణ వ్యక్తి? అది కష్టం అండి, ఆయన చేయగలరు, చేసిన వాళ్ళు చేయనీయండి. ఇప్పుడు వసంత గారి పరిస్థితి అదేకండి, ఈయన చేయాలని చేశాడు, అందుకే ఇక బయటకు వచ్చేసాడు, చేయనీకపోతుంది. ఎవరన్నా ఎవరన్నా అసెంబ్లీలో మాట్లాడించాడా? 22 మంది ఎంపీలు, 6 రాజ్యసభ సభ్యులు ఢిల్లీలో ఏదన్నా మన సమస్యల కోసం కానీ, ప్రత్యేక హోదా కోసం కానీ ఏమన్నా మన ఆంధ్రప్రదేశ్ తరఫున ఏ ఒక్క ఎంపీ అయినా మాట్లాడా? ఎవరు మాట్లాడలేదు, నోరు నొక్కేశాడు, ఏదో గెలిచాడు, ఏదో పిచ్చి జనం వేశారు వేసాడు, కానీ ఆయన ఇచ్చిన ఆయన టైం అయిపోయింది, ఆయన ప్రయాణం, ఆయన జర్నీలో ఆయన వచ్చేసాడు, ఆయన దిగిపోతాడు. సార్, మరి ఎంపీగా కేసీఆర్ నాని గారు వైసీపీ తరఫున, చిన్ని గారు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు, మరి నాని గారు ఈ నియోజకవర్గంలో కూడా నేను వైసీపీని గెలిపించుకుంటా, నేనే పార్లమెంట్ మెంబర్ని అవుతానని చెప్తున్నాను, సో ఎంతవరకు వస్తుంది? అంతేకండి, ఇప్పుడు గెలిస్తే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏం జరిగిందో నాని గారు గెలిపించిన అంతే అవుద్ది. అందుకే ఎవరు జనం ఎవరు నమ్మరండి, అభివృద్ధి వైపే వస్తారు, కానీ నేనేదో నేను చేస్తానంటే ఈయన ఇళ్ళెంత మాత్రాన జనం ఏం మారరు కదా, ఈయన ఇళ్ళెంత మాత్రాన్ని జనం మారరు కదా, అభివృద్ధి ఎటు ఉంటే అటు వేస్తారు. పనులు అనేవి ఎలా ఉన్నాయి సార్? ఇసుక మీకు దగ్గరలోనే ఉన్నట్టుంది. ఏమండే, మాకు విజయవాడ పెరికి మాకు 60 కిలోమీటర్లు అండి, 4,000తో ఇంటి దగ్గర తీసుకొచ్చి పోసేవాళ్ళు టిప్పర్ ఇసుక, 15,000 అయినా లేదండి. ఏదండి ఇసుక పాలసీ తీసుకొస్తున్నాడు, ఏది ఇదే, ఎక్కడికక్కడ మైనింగ్ మాఫియా డాన్లు మొత్తం వాళ్లే కండి కొల్లగొట్టిపోయారు, ఫ్రీ ఇసుక అన్నాడు, ఏదండి ఇసుకలో ఈయనేనండి డాను, 4,000తో వచ్చేదాన్ని 15,000 పెట్టుకొనుక్కున్నాను ఇసుక. ఓ మట్టి తోలుకునే పని లేదు, సామాన్యుడు మట్టి తోలుకోవాలంటే పర్మిషన్ 600, 700, 1,000 రూపాయలు, అది దానివల్ల ఎవరో మధ్యలో వాళ్లే మైనింగ్ మొత్తం మాఫియా. ఈ పాలసీ ఏమి నచ్చలేదండి, అసలు భవిష్యత్ యువతరానికి ఏమిచ్చాడు? మెయిన్ యువతరానికి, వీళ్ళంటే లిక్కర్ కమ్ముడిపోతారు, మరి యువతరాన్ని చదువుకున్న యువతీ యువకులకు ఏమిచ్చారు? ఆదర్శం ఏమిచ్చాడు? ఒక కంపెనీ తీసుకొచ్చాడు, ఏముందండి? ఇవాళంతా పరాయి దేశాలు ఇంకా చూడాల్సి వస్తుంది. అదే కంపెనీలు కనుక తీసుకొస్తే యువత బాగుపడేది, బాగుపడితే ఆ కుటుంబం బాగుపడుద్ది, వాళ్ళు బాగుపడితే దేశం బాగుపడుద్ది. ఏముందని ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్.